వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. వెంకటగిరి సమజ్దానిసులు మాజీ ఎమ్మెల్యే ఎస్పీబీ చైర్మన్ విబి సాయికృష్ణ యాచంద్ర తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం వివిఎస్ ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియంలో సోమవారం సాయంత్రం మెన్స్ డబుల్ బ్యాట్స్మెన్ టోర్నమెంటును ప్రారంభించి క్రీడాకారులకు టీషర్టులను అందజేశారు. శ్రీ కళ్యాణరామ్ కంపెనీ అధినేత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటగిరి యువరాజ స్వర్గీయ కుమార్ యాచంద్ర సౌజన్యంతో 15-16 తేదీల్లో పట్టణంలోని కాలేజీ మిట్ట హెచ్పి గ్యాస్ గోడం వద్ద గల వివిఎస్ ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియంలో యువసేన ఆర్గనైజేషన్ నిర్వహణ సహకారంతో ఈ టోర్నమెంట్ 2 రోజుల పాటు జరుగుతున్నది. సీనియర్ జూనియర్ లెవెల్లో జరిగే ఈ టోర్నమెంట్లోని విజేతలకు నగదు బహుమతి అందజేస్తున్నారు. 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసు గల సీనియర్లు ఈ భాగంలో విజేతలకు మొదటి బహుమతి 5,000, రెండవ బహుమతి 3,000 రూపాయలు అందజేస్తున్నారు. అదేవిధంగా 18 ఏళ్లలోపు జూనియర్స్ లెవెల్లో ఉన్న 1వ బహుమతి 3,000, రెండవ బహుమతి 2,000 రూపాయలు ప్రోత్సాహ బహుమతిని అందిస్తారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డ్ కౌన్సిలర్ ఎంఏ నారాయణ, మున్సిపల్ లీగల్ అడ్వైజర్ సత్యనారాయణ శెట్టి, యువజన ఆర్గనైజర్ గిరీష్ రెడ్డి, ఇండోర్ స్టేడ్ అధినేత కమలాకర్, క్రీడాకారులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ని లాస్ట్ ఇయర్ కూడా మనం ఘనంగా నిర్వహించాము. మన చిన్న రాజ్యాల సమర్జీ కుమార్ యాచంద్ర గారు ఆయనకి బ్యాడ్మింటన్ కలిగినటువంటి ఆసక్తితో
ప్రతి ఇయర్ ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయాలని చెప్పి ఆయన మనం కోరుకుంటా ఉంటారు. సో లాస్ట్ ఇయర్ కూడా ఈ ఇండోర్ స్పోర్ట్స్ లో మనం ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అలాగే ఈసారి కూడా సంక్రాంతిని పురస్కరించుకొని గుర్తుపెట్టుకోమని మరి సార్ ఈసారి కూడా మనం టోర్నమెంట్ నిర్వహించాలని చెప్పి ఆయన అందరికి ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ ఎవరైతే చేస్తారో అందరికి టీషర్ట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మంచి ప్రైజ్ మనీ ఉంది, ఎటువంటి ఎంట్రీ ఫీజు లేకుండా. ఈ టోర్నమెంట్ ఎంతో ఘనంగా జరగాలంటే మీ పార్టిసిపేషన్ చాలా ముఖ్యం కాబట్టి మీరంతా ఆసక్తిగా పాల్గొని ఈ టోర్నమెంట్ విజయవంతం చేయాలని కోరుకుంటాము. ఈ టోర్నమెంట్ ఉద్దేశించి మన పెద్దలు ఎస్ఈబిసి చైర్మన్ శ్రీ సాయి కృష్ణ యాజేంద్ర గారు కొన్ని నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటాం. మా కళ్యాణమ్మ కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ అయిన సర్వజ్ఞ ఈ ఆట అన్ని ఆటలన్నా కూడా ఆయనకి చాలా ఆశ. నాకు మాత్రం ఆటలు నిజంగా తనకు ఆసక్తి లేదు, నాకు ఏ ఆట కూడా పాటి తప్ప. ఈ బ్యాటింగ్ షైలీ దానికి ఈ ఆటని నిర్వహిస్తున్నా యువసేన అసోసియేషన్ శుభాగణం తెలియజేస్తాను. పిల్లలకి మీకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందజేస్తున్నాను, నేను గౌరవిస్తున్నాను. ఈ ఆటలు బాగా ఆడి ఆటల వల్ల ఆరోగ్యం కూడా పెరుగుతుంది కాబట్టి మీరు బాగా ఆటలేదు మీ ఆరోగ్యాన్ని మీ హెల్త్ని కూడా బాగా కాపాడుకోవాలని అభివృద్ధి సాధించాలని నేను మాట్లాడుకుంటున్నాను. నమస్కారం. మన వెంకటగిరి నిర్మాతలు వెంకటగిరి సంస్థల ఆఫీసులు శ్రీ దివి సాయి కృష్ణ యాజేంద్ర వారి యొక్క కార్యక్రమంలో నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఇచ్చేసినటువంటి క్రీడాకారులకి యువకులకి ఒక రెండు విషయాలు మనం చేసుకుంటాము. వెంకటగిరి సంస్థానం అనంటే మొదటగా క్రీడలకు సాంస్కృతిక కార్యక్రమాలకు పుట్టినిల్లు, సంగీతానికి కూడా. అయితే ఇప్పుడు ఇక్కడ ఆడేటువంటి బ్యాడ్మింటన్ ఇవే కాకుండా వందల సంవత్సరాల క్రితమే ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడ అయినటువంటి ఖరీదైన క్రీడ అయినటువంటి క్రికెట్ కూడా ఎంతో మంది జాతీయ స్థాయి క్రీడాకారులని తయారు చేసినటువంటి సంస్థానం మన వెంకటగిరి సంస్థానం. సితార బెట్టింగ్ అని మీరందరూ కూడా మనం వినే ఉన్నాము. అక్కడ ఇంటర్నేషనల్ గేమ్ అయినటువంటి పోలో ఆటని మనం పుట్టక ముందే వెంకటగిరికి తీసుకొచ్చినటువంటి ఘనత మన వెంకటగిరి సంస్థానం రాజాగారికి చెప్పుకుంది. అలాగే మన వెంకటగిరిలో ప్రస్తుతం తారకరామ క్రీడా ప్రాంగణం 1994 అనుకుంటాను వెంకటగిరి సంస్థానం పెదరాజవారైనటువంటి 1996 శ్రీ 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 బీబీపీఆర్కే యాజమన్న వారి యొక్క ఆధ్వర్యంలో అది రూపుదిద్దుమని ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా కానీ తిరుపతి జిల్లాలో కూడా ఎక్కడ లేనటువంటి సౌకర్యాలు ఈరోజు తారకరామ క్రీడా ప్రాంగణంలో ఇప్పటికి కూడా ఆటలు జరుగుతూనే ఉంటాయి, లోపల క్రికెట్ ఆడుతూనే ఉంటారు. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే వెంకటగిరి సంస్థానం అనేది క్రీడలకి ఏ విధంగా దోహదపడింది, ఎటువంటి క్రీడాకారులు ఇక్కడ తయారయ్యారు అనే ఒక విషయాన్ని పంచుకోవడానికి ఇది ఒక వేదిక. అంతేకాదు వారు స్వయంగా కూడా వెంకటగిరి సంస్థానాధ్యమైనటువంటి వారు కూడా రంజీ క్రికెట్ ఆడుతూ పెదరాజవారైతేనేమి ఇప్పుడు ఉన్నటువంటి మన వెంకటగిరి సంస్థానం రాజాగారు అయితేనేమి అలాగే సత్యప్రసాద్ యాచంద్ర గారు అయితేనేమి వీరందరూ కూడా స్వతహాగా మంచి క్రీడాకారులు. టర్ఫ్ క్రికెట్ అనేది ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు. 1980 చట్టంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోనే ఎక్కడా లేనటువంటిది మొట్టమొదటి టర్ఫ్ వికెట్ పెట్టింది కూడా
మనం ఎక్కడికిందంటే ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదే కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి ఆధునిక క్రీడలే కాకుండా పురాతనమైనటువంటి సాపం గరిడీలు ఇటువంటి వెంకటగిరి ఇప్పుడు కూడా వెంకటేశ్వర ప్యాలెస్ దగ్గర కానీ తూర్పు దగ్గర కానీ పాత గరిడీలు జట్లు వీళ్ళందరూ కూడా ఉండేవారు. వాళ్ళందరికీ కూడా కళాకారులని పెంచి పోషించి ఎంతో గొప్పగా వాళ్ళందరికీ ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి గొప్ప సంస్థానము మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే అతి గొప్ప సంస్థానమైనటువంటి వెంకటగిరి రాజుకే అది చెందుతుంది. ఇక ప్రస్తుతానికి వస్తే అదే పురాణాన్ని కొనసాగిస్తూ మన వెంకటగిరి సంస్థానం విభాగమైనటువంటి శ్రీ సర్వజ్ఞ కుమారి ఆచార్యుల వారు వారి యొక్క సౌజన్యంతో గత సంవత్సరం కూడా ఇక్కడ అనేక మంది క్రీడాకారులకి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఇలాగా కాంపిటీషన్ పెట్టి వాళ్ళందరికీ ప్రోత్సాహకరమైనటువంటి ప్రైజులు ఇస్తూ టీ షర్ట్లు ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా దాన్ని కొనసాగిస్తున్నందుకు వారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క మనసు తెలియజేస్తూ సెలవు అదేవిధంగా ఔత్సాహికులైన క్రీడాకారులకి వెంకటగిరి అంటేనే కళలకు కాణాచి క్రీడలకు పట్టుదొమ్మ. క్రీడాకారులకు పలు రకమైన ఆటలకు వెంకటగిరి ఒక భారతదేశంలోనే ఒక పర్యాయ పదంగా నిలిచింది. ఈ తరాన్ని బాగా వినాలి మీరు. ఈ జనరేషన్కి తెలియకపోవచ్చు కానీ అంతర్జాతీయ క్రీడాకారులు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా వచ్చి వెంకటగిరిలో క్రికెట్ మరియు పోలో ఆడేసి ఆడిపోయిన చరిత్ర వారికి ఆతిథ్యం కల్పించిన ఘనత మన వెంకటగిరి సంస్థానం ఉంది. ఆ పరంపరని పోనీయకుండా మన యువరాజు సర్వజ్ఞ కుమారి ఆచార్యులు వారు ఏదో ఒకటి చేయాలా, యువతని వెంకటగిరి యువతని ఎంకరేజ్ చేయాలని లాస్ట్ పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా ఘనంగా ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇటువంటి క్రీడలు మన రాజ్యాంగాలు వెంకటగిరి సంస్థానం ప్రోత్సహిస్తామని అదే రకంగా యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని వారి యొక్క క్రీడా కౌశల్యాన్ని చాటి వెంకటగిరితోనే ఆగిపోకుండా పలు రాష్ట్ర ఇంకా నేషనల్ ఇంటర్నేషనల్ కూడా లెవెల్ కూడా ఎదగాలని ఈ రకంగా క్రీడాకారులందరూ కూడా ఈ అవకాశం కల్పించిన పెద్దలకు రాజ్యాంగానికి ఆర్గనైజర్స్కి పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.